Unagoda takkone anjepi vedika meduchine KCR gariki vignapti chestuna. Evaranna labdidarla daggariki vachi KCR photo vettamano lekapothe inti meeda jenda gattamani adugute మా సోదరులకు దళిత సోదరులకు చెప్తున్న లాగులలో తొండలిచి కొట్టురు కొడుకులను ఒక్కనొక్కని టిఆర్ఎస్ వాళ్ళని. ఒకవేళ మీకేమన్నా ఆలోచన ఇంక ముందు ఉంటే మా ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ వాళ్ళని పంపిస్తా, వాళ్ళు కూడా జరపకపోతే నేను వస్తా, ఎవడొస్తాడో చూస్తా. వస్తుంటే ఆడవాడు ఈడవాడు మోపాయింట్ ఫ్లెక్సీలు కట్టిరు, మేము అది చేసినాం ఇది చేసినామని. బిడ్డ మీరు అనుకుంటారేమో ఆయన ముందల వాడతాం ఆయన దృష్టిలో వాడతామని, ఉంటే పడతారు తొక్కుతో పాతాలానికి పోతారు అనుకుంటారు. నేను మా పిల్లలకి ఏమొద్దని చెప్పినా అదేవిధంగా మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, గజ్వేల్కి ఎట్లొస్తాడో చూస్తామని. వస్తా అని చెప్తున్నా, కొడతల్లారా సిద్ధంగా ఉండండి. మొత్తం అంతరా అండి, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళని అందరినీ పిలిపించుకోండి, ఇతర దేశాలలో ఉన్న మీ సుత్తాలను కూడా పిలిపించుకో. కేసీఆర్, నీ కులపాలను నీ సొంత పాలను నీ పార్టీలను నీ కుటుంబాన్ని ఎవరో అని పిలుచుకుంటావు రా బిడ్డ, వచ్చే నెల వస్తా గజ్వల్ మీద, నీ గడ్డ మీద, గజ్వల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తా, కాలు నీ నెత్తి మీద పెట్టి తొక్కుతా. నిన్ను నువ్వు అనుకుంటున్నావేమో, నీ దొడ్లో ఉన్న జంతువులను ఉసిగొల్పి ఉసుకో అంటే నా మీద ఉసి ఏదో కలబడతాయని. వాటి చదువు నాకు తెలుసు, మాటలు నేర్చిన కుక్కను అంట ఉసుకో అంటే డిస్కో అన్నదంట. నీ దెడ్లో వేయించుకున్న కుక్కలు ఏంటో నాకు తెలియదా, దాని సంగతి ఏందో నాకు తెలియదా, వాటి అన్ని సంగతులు నాకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు గజ్వేల్కి ఎట్లొస్తాడో అని. మా దామోదర రాజనరసింహ నాకు బాధ్యత పెట్టినా ఇవాళనో రేపో తారీఖు చెప్తాడు మా దామన్న. మా దామన్న తారీఖు చెప్పిన తర్వాత మా షబ్బీర్ అన్నని మా మహేష్ని తీసుకొని వస్తా, ఎవడొస్తాడో రాండి. అడ్డం వచ్చినా నీ తొక్కుకుంట పోకపోతే అక్కడ గుండు కొట్టించుకుంటా బిడ్డ, మీరు అనుకుంటారేమో. అడ్డం ఎవడొచ్చినా టీఆర్ఎస్ వాడు అడ్డం వస్తే నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా అక్కడనే నా కొడకల్లారా రాండి, మీరు అనుకుంటున్నారేమో. లఫుట్ నా కొడుకులతో ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టిస్తే రేవంత్ రెడ్డి ఊరుకుంటాడేమో అని. నీ ఇంటి పక్కకు వచ్చి తిట్టడానికి వచ్చిన బిడ్డ ఇన్ని రోజులు అందుకూరుకున్నా, ఏ నుంచి నాకు తెలిసి మైకు వాడికి వినిపిస్తూనే ఉంటుంది. ఫామ్ హౌస్లో ఎవడని ఉంటే రికార్డు చేపించుకోలేకపోతే ఇక్కడ మా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎట్లా ఉంటారు పంపిస్తారు అనుకో. నీకు రాత్రికి ఇక ఆయన ఎత్తిపోతలు పథకం తెస్తానాడు, మన ఎప్పుడో అడుగుతుంటే ఎవరో చెప్తుండ్రీ. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం అంతా ఎత్తిపోతలు పథకం తెస్తానాడు కదా సార్, ఏమైందని పక్కలున్న ఆయన చెప్పాడు, సార్ మావాడు అర్థం చేసుకుంటూ తప్పు చేసిండు ఎత్తిపోసాడు అంటే ఇది సార్ అని. రాత్రి మొగలు సార్ ఎత్తుతూనే ఉండి